నాలుగు దశాబ్దాలు సినిమా ఇండస్ట్రీ లైఫ్. 1400 సినిమాలు చేశారు, అక్షరాల 1400 సినిమాలు. 12 వయసులో మేనత్ రాజమ్మతో కలిసి తాను పుట్టిన చిత్తూరు జిల్లా నుంచి చెన్నై చేరుకుని చదువు లేక డబ్బు లేక తినటానికి తిండి లేక వీధుల వెంట పని కోసం తిరిగిన ఆమె ఇన్ని సినిమాలు చేసినా ఆమె చివరకు తన 70 వయసు దాటాక మళ్లీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా తిరిగి అదే చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్లతో పాటు నటించిన గతం ఆమెది. అనేకానేక విభిన్న పాత్రలు పోషించిన చరిత్ర ఆమెది. శరత్బాబుతో పెళ్లి, 14 తర్వాత విడాకులు, ఇప్పుడు ఒంటరి జీవితం ఆమెది. అసలు ఆమె వేయని వేషం అంటూ తెలుగు తెరపై ఉందా? కానీ ఆమె స్థితి ఏమిటిప్పుడు? రాజబాబు అల్లుకు ధీటుగా హాస్యాన్ని పండించిన ఆమె జీవితం ఏమిటిప్పుడు అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. పరిశ్రమకు దూరంగా వృద్ధాప్యంతో చేతిలో రూపాయి లేని స్థితిలో మదనపల్లిలో బతుకుతున్నది. తన జీవితంలో ఎంతో సంపదను చూసింది, ఎందరెందరో మహానటులతో నటించింది. అసలు తానే ఒక మహానటి. ఇప్పుడు ఎవరితోనూ సంబంధం లేకుండా విశ్రాంతిగా బతుకుతున్నది. ఆమెకు మిగిలింది చివరికి పేదరికం ప్లస్ పాత జ్ఞాపకాలు అంతే. ఆమె స్థితి తెలిసిన పూరి జగన్నాథ్, హీరో నాగార్జున ప్రతి నెల ఆమెకు కొంత డబ్బు పంపిస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే నెల నెల ఆమె బ్యాంకు ఖాతాకు డబ్బులు వేస్తూ ఉంటారు. గ్రేట్, రియల్లీ గ్రేట్. వాడుకుని వదిలేయడం తప్ప మరే విలువ లేని ఇండస్ట్రీలో ఒక సీనియర్ నటి కడుపు నింపుతున్నది ఆ ఇద్దరిని వీ హ్యావ్ టు ఎప్రిషియేట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆమెకు జయలలితతోనూ మంచి సంబంధాలుండేవి, కానీ శశికళ గ్యాంగ్ ఎవరిని దగ్గరకు రానివ్వకుండా చేసేవాళ్ళు. అందరికీ తెలిసిన విషాదమే అది. సేమ్ రమాప్రభకు జయలలిత నుంచి పైసా సాయం అందకుండా పోయింది. దీనివల్ల ఆమె డ్యూయట్ల నటి కాదు, చెల్లి అత్త అక్క బామ మామ ఎక్సెట్రా పాత్రలన్నీ వేసింది. నిజానికి ఒక నటికి ఇన్ని రకాల పాత్రలు లభించడం ఒక లక్క, కానీ అలా ఆమెకి ఏమీ ఉపయోగపడలేదు. ఆమెను ఆదుకోలేదు. కొందరు రూపాయి సాయం చేసి రమాప్రభకు సాయం చేశామో వచ్చాను 10 రూపాయలు ప్రచారం కోరుకునేవారు తటస్థించారు ఆమె జీవితంలో. అందుకే ఆమె అందరినీ దూరం పెట్టింది. విపరీతమైన ఆత్మగౌరవం, కడుపు కాలిపోతున్నా కించిత్ కూడా దిగజారిన వ్యక్తిత్వం, అక్కినేని నాగేశ్వరరావు అంటే ఆమెకు అమితమైన ప్రేమ. తాను మరణించినప్పుడు తన మొహం నాకు బాగా అందంగా కనిపించింది అంటుంది ఆమె. ఒక మునిలా కనిపించాడట ఆయన. అది ఆమె భావనలోని అలౌకికత. నాకు 50 కెరియర్లో అక్కినేని అంత అందంగా కనిపించలేదు, మరణించిన తర్వాత తన మొహమే అత్యంత అందంగా కనిపించింది అంటుంది. వా, భావాతీతమైన వ్యక్తీకరణ. డబ్బు 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 తప్ప ఇంకేమీ కనిపించని ఇండస్ట్రీలో రమాప్రభ వంటి ఆర్టిస్టులు అరుదు. ఆత్మగౌరవమే అల్టిమేట్. తన జీవితపు చివరి దశలోనూ నిర్వికారంగా నిర్వేదంగా నిర్లిప్తంగా గడిపేవారు చాలా చాలా అరుదు. ఇవి గుర్తుకు రాగానే హీరోయిన్ కాంచన గుర్తుకొస్తుంది. సేమ్ అలాగే తన శేష జీవితాన్ని ఒంటరిగా పాత జ్ఞాపకాలతో గడిపేస్తున్న రమాప్రభ, నీకు దేవుడు మరింత ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వుగాక అని ప్రార్థిద్దాం.